చేశారు. తిరుమలలో రేట్లు అయితే పెంచేశారు కానీ టికెట్ల ధరలు కానీ అద్దె ధరలు కానీ సామాన్య భక్తులకు సౌకర్యాలు కలిగించడంలో మటుకు మరి విఫలం అయిపోయారు. ఇవాళ 100 రూపాయల నుంచి 110 రూపాయలు ఉండే అద్దె గదిని 1500 వరకు కూడా పెంచేశారు. ఇవాళ ఆ గదుల్లో వసతి సౌకర్యాలు లేవు. మరి గత ప్రభుత్వాల్లో అయితే క్యూ లైన్లో నిలబడే వాళ్ళకి మంచినీళ్ళు కానీ అలాగే వేడివేడి పాలు కానీ అలాగే ఆహార పదార్థాలు కానీ ఇచ్చేవారు. ఇవాళ రేట్లు పెంచినా కూడా అలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. భగవంతుడిని సామాన్య భక్తులకి మరి ఇవాళ దూరం చేసే పరిస్థితిని ఏర్పడింది. దీన్ని కనుక ప్రభుత్వం వెంటనే చూసి చర్యలు తీసుకోకపోతే దీని మీద ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పి పాలక మండలిని హెచ్చరిస్తున్నాం.